పులిగోరు రాజసానికి దర్పానికి ప్రతీక అని చెప్తారు. ఎక్కువ శాతం పులిగోర్లు ఒకప్పుడు రాజ్యాలు రాజులు ఉన్నవాళ్ళు వేసుకునేవారు. అయితే ఈ పులిగోళ్ల విషయంలో ఓ ప్రచారం ఉంది. దీన్ని ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు, కేవలం సింహరాశిలో జన్మించిన వాళ్ళు లేదా సింహ నక్షత్రంలో పుట్టినవారు మాత్రమే పులిగోరు ధరించాలి అని. పూర్వం రాజులు ఎక్కువ శాతం మెడలో వేసుకునేవారు ఈ పులిగోరుని. అలాగే పులిని చంపి వారి గోర్లను పీకి తమ రాజసాన్ని పౌరుషాన్ని ఇతరులకు తెలియజేయాలి అని పులిగోళ్లని మెళ్ళో వేసుకునేవారు. తాము పులిని చంపి అంత ధైర్యం బలం కలిగిన వారమని చెప్పుకునే విధంగా పులిగోరును ధరించేవారు. అయితే ఇప్పుడు రాజుల కాలం పోయింది, కానీ చాలామంది పులిగోర్లు వేసుకుంటున్నారు. మరి ఎవరైనా సరే పులిగోరు ధరించొచ్చా అంటే పులిగోరు ఎవరైనా ధరించవచ్చు. కేవలం సింహరాశిలో వారు లేదా సింహ నక్షత్రంలో పుట్టిన వారు మాత్రమే ధరించాలి అని అన్నది ప్రచారం మాత్రమే. నిజమైన పులిగోళ్ళైతే మాత్రం ఎవరైనా ధరించవచ్చు. పులిగోళ్లను ధరించడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే పులిగోరు మెడలో ఉన్న వారిపై ఎటువంటి నరదృష్టి పడదు, ఎటువంటి వశీకరణాలు పనిచేయవు, ఎటువంటి చేతబళ్ళు పనిచేయవు. అందుకే పులిగోళ్లను పెద్దవాళ్ళు కూడా ధరిస్తూ ఉంటారు. నరదృష్టి వంటివి మూఢనమ్మకాల కోసం పులి ప్రాణాల తీయటం అవసరమా అంటే అవసరం లేదు, దొరికితే వేసుకోండి తప్ప వీటి కోసం ప్రత్యేకించి పులిని